గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని అర్హులైన పేదలు ఇద్దరికి ఇంటి నిర్మాణం కోసం అధికారులు కేటాయిస్తే దానిని కూడా రాజకీయం చేయడం టీడీపీ నాయకులకు తగదని డక్కిలవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం డక్కిలవారిపాలెం గ్రామంలో వివాదంగా మారిన స్థలాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ టీడీపీకి చెందిన కొందరు నాయకులు ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టిస్తూ అసత్య ఆరోపణలు చేశారన్నారు. అధికారులు సర్వే చేసి అర్హులుగా ఉన్న ఇద్దరు పేదలను గుర్తించి వారికి గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఇంటి నిర్మాణాల కోసం పట్టాలు మంజూరు చేస్తే అది సహించలేని టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతూ గొడవలు సృష్టించాలని పేదలకు ఇచ్చిన పట్టాల వ్యవహారాన్ని రాజకీయం చేస్తూ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో దారా హరికృష్ణ, వీరరాఘవులు, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు ఆదేశించడం జరిగింది. తర్వాత ఆ యొక్క ఎంఆర్ఓ గారు ఆ యొక్క అధికారులను పంపించి ఈ యొక్క అంతా సర్వే ఈ యొక్క భూమిని అంతా కూడా సర్వే చేయించారు. సర్వే చేయించి ఎక్కడ ఖాళీ స్థలం ఉందని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ముక్కానంలో ఒకటి అంటే అది అటు పక్కన ఇంకొక స్థలం ఉందండి, అటు పక్కన ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో కూడా ఇద్దరు ఆ ఇద్దరికి అర్హులైన వారికి స్థలం ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ జారీ చేసిన దాన్ని ఇదిగో మా అమ్మగారిని ఈయన పేరు మీద ఈ యొక్క ఖాళీ ఉన్న స్థలంలో 12 అంకణాలు పట్టా ఇచ్చారు మాకు స్థలం కట్టుకోమని. కానీ ఆల్రెడీ దీన్ని మేము 4 నెలల క్రితం మాకు మంజూరు చేసి ఇచ్చారు. దీంట్లో వేరే వాళ్ళు ఇక్కడ గ్రామానికి చెందిన వాళ్ళు దీంట్లో ఎరువులు అయి పోసుకుంటే అయ్యా ఈ స్థలం మాకు ఇచ్చారు, దీన్ని మీరు ఖాళీ చేయండి, మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అంటే ఫస్ట్ ఇస్తానన్నారు. తర్వాత ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, ఆ నాయకులు క్రోధబలంతో వాళ్ళు ఏం చెప్పారో ఏదో మాకైతే తెలియదు, కానీ ఆ యొక్క స్థలాన్ని మేము ఇవ్వము, ఆ స్థలం మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళని తీసుకురండి అని మా మీదకి గొడవకు దిగారు. అయ్యా మేము గొడవకైతే రావట్లేదు, మాకు స్థలం ఇచ్చారు గవర్నమెంట్ వారు, పట్టా ఇచ్చారు, ఈ యొక్క పట్టాని ప్రతి ఒక్కరికి మేము అధికారం అంటే అధికార పరంగా మేము చూసుకోవాలి. మేము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఇచ్చారు. టీడీపీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్టీపీ వాళ్ళు కదా, ఇంకో పార్టీ వాళ్ళు కదా అని మేము చూసుకోవాలి, మా నాయకుడు కూడా చూడాలి. అటువంటి అప్పుడు మేము చేసినా కూడా ఇప్పుడు కొంతమంది అయితే ఇట్లాంటి దుర్బుద్ధి ఆలోచనలు ఈ గ్రామంలో గొడవలు పెట్టాలా, అతను ఎక్కడో ఉంటారండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడికి వస్తారు, అప్పుడప్పుడు వచ్చి ఏదో తుఫాను వచ్చినలాగా వచ్చి గందరగోళం సృష్టిస్తారు, వెళ్తూ ఉంటారు. ఇది మరీ అన్యాయం ఉంది. కనీసం పట్టా చూపిస్తున్నా కూడా దాని మీద న్యాయం ఉందనే దానికి కూడా సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టపకరం వాళ్ళు చేసుకొని పోతా ఉంటే ఇంకొక పేదవాడికి బలం లేని వాడికి ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత దారుణం మరి ఎక్కడ జరగదు. అదే తూడోళ్ళందరూ ఒకటయ్యి ఈ నా గ్రామాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రతి ఒక్క పని మంత్రి గారి ఆజీవంలో మాకు లైట్ విషయంలో అయితే ఏ విషయం అయితే ప్రతి సక్కరగా గ్రామాన్ని నుంచి డెవలప్ అవుతూ ఉండే దాంట్లో వీళ్ళు ఏదో పెట్టి మాకు అక్కడ చేయటం అందరూ ఒక బందిరకమే. ఎవరు పరాయోళ్ళకి ఎవరు లేరు, ఎవరో ఒకడు వచ్చి పరాయుడు స్లిప్ పెట్టేసి మాకు ఎవరని పెట్టి నాశనం చేయాలని చెప్తారు. ప్రత్యేకంగా ఇట్లా ఆ సమయంలో వాలంటీర్ గురించి కూడా ఆ పిల్లవాడు బాగుంటే ఏందంటున్నాయని జయంద్ర మన గ్రామానికి అన్ని పనులు బాగా పథకాలు వస్తున్నాయి, చేసేది మేము సిద్ధంగా ఉన్నాం, పెట్టే పథకాలు జగన్మోహన్ పెడతాం, మీకు అందిస్తున్నాం కదా, ఎవరేంద్ర నువ్వేంద్ర మాకు వాలంటీర్ అని చెప్పి ఆ వాలంటీర్ నలుగురు ఇప్పుడు కొట్టి పాపం కుమ్మ వర్షంగా ఆ పిల్లవాడు మొహంతో తగిలిపోయింది. ఆ ఎంఆర్ స్కానింగ్ గారు తీసాము, చూస్తే దారుణంగా ఉంది. ఆ తల్లిదండ్రులు అల్లాడుకుంటున్నారు ఆ కుటుంబానికి, ఆ అబ్బాయికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అట్లాగా ఆ ఎంఆర్ఆవిని అట్లా ఎస్ఐ గారిని కోరుకుంటా ఆ కుటుంబాన్ని చర్యకు తీసుకుని ఇంకొకరికి గ్రామాలు తెలుసు వ్యవహారాలు పడుకుంటే అట్లా సమస్య రాకుండా చేయాలని కోరుకుంటా ఒక్కసారి ఇచ్చిన. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.